అందవెల్లి బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని నిరవధిక నిరాహార దీక్షకు దిగారు సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. పనులు పూర్తయ్యే వరకు కదిలేది లేదన్నారు. గతంలో నిరసనలు చేసినా ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. సమస్యను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పరిష్కారం దొరకడం లేదన్నారు. అలాగే బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ పై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదని, ప్రజా సమస్యలపై నిబద్ధత ఉంటే ఉద్యమంలో పాల్గొనాలని అన్నారు. మంత్రిగా పనిచేసిన సీతక్క గారు నిన్న మొన్నటి వరకు వారి ప్రభుత్వం వచ్చే వరకు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలే చేశారు. మేము కూడా అదే కార్యాచరణ పూలుకున్నాం. మేము ప్రభుత్వాన్ని పదే ప్రజే ప్రశ్నిస్తా ఉంటే చెప్తే వినని వాళ్ళకు ఏం చెప్పాలండి? వెనకటికో సామెత ఉన్నది, మనిషికో మాట అన్నారు, గొడ్డుకో దెబ్బ అన్నారు. వాళ్ళు చెప్తే వినప్పుడు మేము ఉద్యమానికి పూనుకోవడం తప్పేమీ లేదు. మేము ఆర్ఎండ్బి ఈఎన్సీ గారిని కలిసినాం, జిల్లాకు చెందిన ఇన్ఛార్జ్ మంత్రి గారికి 10 సార్లు చెప్పినాం, కలెక్టర్ గారికి చెప్పినాం, అక్కడ కాంట్రాక్టర్కి చెప్పినాం, ఈ ఆర్ఎండ్బి అధికారులకు చెప్పినాం. ఎక్కడ సమస్య పరిష్కారం కాలేదు. ఇవాళ మేము ఒత్తిడి తీసుకొస్తేనే ఈ పని మొదలు పెట్టారు. మేము నిన్న పొద్దున ఇక్కడికి వస్తేనే మా ముందే పని మొదలు పెట్టారు. 24 గంటలుగా పనిచేస్తున్నారు. పని కొంచెం